తెలుగులో ఆ మధ్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేతాన చిత్రంలో కడప రెడ్డమ్మ పాత్రలో నటించి తెలుగు సినీ ప్రేక్షకుల తన నటనతో కట్టిపడేసినటువంటి ప్రముఖ నటి ఈశ్వరీరావు గురించి సినిమా ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే మొదటగా నటి ఈశ్వరరావు ఇంటింటి దీపావళి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. కానీ ఆ తర్వాత తన మాతృభాష అయిన తమిళంలో ఎక్కువగా సినిమాలు అవకాశాలు రావడం తెలుగు సినిమా పరిశ్రమపై దృష్టి సారించలేకపోయింది. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో వరుసగా టాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తూ బాగానే రాణిస్తోంది. అయితే తాజాగా నటి ఈశ్వరి రావు మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంటున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ చిత్రంలో ఈశ్వరి రావు హీరో తల్లి పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈశ్వరిరావు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో కూడా ఒక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తుందట. అందువల్లే ఈశ్వరిరావుని ఈ చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించేందుకు ప్రశాంత్ నీల్ ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ఈశ్వరిరావు తెలుగులో దాదాపు 5 చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. ఇందులో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ, కేజీఎఫ్ చాప్టర్ 2, విరాట్ పర్వం, కాకి 2 తదితర చిత్రాలున్నాయి. అమ్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయి ప్రేక్షకులని అలరించే ఈశ్వరిరావు ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో ఉంటున్నట్టు సమాచారం. మొత్తానికి ఈశ్వరిరావు ఎంతో అద్భుతమైన నటి అన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. సో అరవింద సమేత సినిమాలో కూడా ఎమోషనల్గా ఎంతో చక్కగా నటించింది. అందుకే ప్రేక్షకులు ఇప్పుడు తల్లి పాత్ర అంటే ఈశ్వరిరావు ఉండాలని అనుకుంటున్నారు. దర్శక నిర్మాతలు కూడా అందుకు తగ్గట్టు ఆమెకు వరుసగా అవకాశాలు ఇస్తుండడంతో ఇప్పుడు టాలీవుడ్లో బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది ఈశ్వరిరావు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.